పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సెషన్ జరగనుంది. 2 విడతలుగా సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహిస్తారు. సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. రైల్వే పద్ను కూడా వార్షిక పద్దులోనే కలిపి ప్రకటించనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల అజెండా, చర్చించాల్సిన బిల్లులపై సమాలోచనలు జరిపారు. సమావేశాలు సజావుగా సాగడానికి అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ప్రతిపక్షాలు సూచించే అన్ని అంశాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. కీలక బిల్లుల ఆమోదానికి విపక్షాలు సహకరించాలని కోరింది. టోటల్ అరౌండ్ 39 సిటింగ్ హోగా, ఇస్మే సబ్ చర్చా కే లియే హమ్ రెడీ హై. సర్కార్ తో అపీల్ తో కీ హై, జో కుచ్ భీ ఎజిటేషన్ హో రహా హై ఉస్కే లియే అపోజిషన్ కా రోల్ క్యా హై వో భీ ఉన్కో దేఖనా చాహియే. దే షుడ్ లుక్ ఇన్ టు దేర్ రోల్ ఆల్సో. సీఏ కే బారే మే జో ముద్దా ఉఠా హై లోక్సభా మే రాజ్యసభా మే హమ్ చర్చా కే లియే తయార్ హై. और अपोजिशन में कई मुद्दे पर चर्चा मांगा है, वो सब चर्चा के लिए सरकार तैयार है. బిల్లుల ఆమోదంపైనే కేంద్ర ప్రభుత్వానికి శ్రద్ధ ఉందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వివాదాస్పద చట్టాలపై చర్చకు ప్రభుత్వం ఇష్టపడడం లేదని ఆరోపించారు. ఏక్ దఫా యే నీ కహా కి హమ్ విచార్ కరేంగే ఇన్ కానూనోం పర్, చాహే వో సీఏ సీఏఏ హో. ఏక్ తరఫ్ సే అహంకార్ జో హై సర్కార్ కా వో ఝలక్తా హై, ఉన్హే కోయి పర్వా నహీ హై కి జనతా మరే జిందా రహే సడకం పర రహే. తో యే తమామ్ చీజోం కే బారే మే హమ్ లోగో నే కహా హై కి పార్లమెంట్ మే జహాన్ సర్కార్ ఉత్సుక్ హై కానూన్ బనానే మే, వహాన్ విపక్ష చాహేగా ఇన్ తమామ్ ముద్దోం పే చర్చా హోనీ చాహియే, డిస్కషన్ హోనా చాహియే, ఇన్కా సంవిధాన్ హోనా చాహియే ఔర్ సర్కార్ కో సంవేదనశీల్ హోనా చాహియే ఇన్ తమామ్. వి ఫెల్ట్ దట్ రెస్పాన్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ టుడేస్ మీటింగ్ was disappointing. Almost all the parties, almost all, they talked about their concerns on CAA, NRC and NPR. Almost all of us, they talked about Farooq Abdullah's illegal imprisonments. All demanded that that great politician, leader, should be released immediately. On any such issue, the Prime Minister did not say a single word. ఇక తెలుగు రాష్ట్రాలు కూడా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తమ వాయిస్ వినిపించేందుకు సిద్ధమయ్యాయి. రాజధాని మార్పు, 3 రాజధానుల ప్రకటన, మండలి రద్దు, ఉపాధి హామీ పథకం నిధుల మళ్లింపు, మీడియాపై ఆంక్షలు, పోలవరం పనుల నిలిపివేత, టీడీపీ నేతలపై అక్రమ కేసులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాజధాని తరలింపు ప్రయత్నాన్ని జాతి సంపద విధ్వంసంగా అభివర్ణించింది టీడీపీ. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటోందని, జాతీయ స్థాయిలో తెలిసేలా వాయిస్ వినిపించాలని టీడీపీ నిర్ణయించుకుంది. అయితే వైసీపీ కూడా ప్రతి వ్యూహంతో సిద్ధమవుతోంది. టీడీపీ వాదనను అడ్డుకుంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధుల అంశాన్ని సభలో లేవనెత్తాలని నిర్ణయించుకుంది. మరోవైపు తెలంగాణ కూడా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంతో బడ్జెట్ సమావేశాలకు సిద్ధమైంది. ప్రధానంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై సమావేశంలో ఫోకస్ చేయనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జీఎస్టీ, నీతి ఆయోగ్ నిధుల విడుదలపై కేంద్రాన్ని ఎంపీలు నిలదీయనున్నారు. దీనిపై ఎంపీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని చాలా కాలంగా టీఆర్ఎస్ కోరుతోంది. దీనిపై పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయి.